సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః, జై గురుదత్త. మన ఇంటిలో చేతబడులు, మన ఇంటిపైన చేతబడులు కావచ్చు, మనపైన చేతబడులు కావచ్చు, మన ఇంటిపైన గాలి ధూళి ఏదో తెలియని శక్తులు మన ఇంటి లోపల ప్రవేశించినా, మన ఇంటి లోపల చెడు శక్తులు మన ఇంటిలో ఉన్నాయని అనుమానం మనకు వచ్చినా, మన ఇంటి లోపల మనకంటూ తెలియకుండా ఏదో భయాందోళనలు, అలాగే మన ఇంటి లోపల తెలియని శబ్దాలు మన ఇంటి లోపల ఉన్నా, అలాంటప్పుడు మన ఇంటి లోపల ఏదో చెడు క్షుద్ర శక్తి ప్రవేశించిందని మనకు అనుమానంగా ఉన్నా, అలాంటి పరిస్థితులలో మనము ఎన్ని రకాల పరిహారాలు, తాంత్రిక పరిహారాలు చేసినా ఆ యొక్క క్షుద్రశక్తి అనేది బయటికి పోకుండా, ఆ క్షుద్రశక్తి నశించిపోకుండా అది మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాంటప్పుడు మనము ఈ యొక్క శీతల యంత్రం అని ఈ యంత్రం ఉంటుంది, ఈ యంత్రాన్ని మనము గాలి ధూళి భూతము దయ్యము గ్రహాలు చేతబడులు ఏదున్నా కూడా ఈ యొక్క శీతల యంత్రాన్ని మనం ఇంటికి తీసుకువచ్చి ఈ శీతల యంత్రానికి మనం పంచోపచార పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి జపము హోమము చేసి ఈ యంత్రాన్ని మనము మన ఇంటిలో స్థాపన చేసినట్టయితే, ఆ ఇంటి లోపల మనకు యంత్రాన్ని స్థాపన చేసినట్టయితే ఆ మన ఇంటి లోపల ఎలాంటి నకారాత్మక శక్తులు ఆత్మలు దయ్యాలు భూతాలు చేతబడులు ఉన్నా కూడా అవన్నిటి నుంచి వెళ్ళి మనల్ని ఈ యంత్రం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాన్ని ప్రతి ఒక్కరూ, ఇలాంటి అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మా పైన చేతబడి ఉందండి, మా ఇంటిపైన చేతబడి ఉంది, మా ఇంటి లోపల ఏదో శక్తి తిరుగుతుంది, మా ఇంటి లోపల రాత్రిపూట ఇలాంటి గజ్జల సౌండ్లు వినబడుతున్నాయి, రాత్రిపూట ఇంకేదో శక్తి వచ్చిపోయినట్టు అవుతుంది, ఏదో భయం అవుతుంది, ఏదో వస్తుంది, ఏదో ఇంటి లోపల ప్రవేశిస్తుంది అనమాని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు శీతలాదేవి యొక్క యంత్రాన్ని తీసుకువచ్చి ప్రాణప్రతిష్ట పంచోపచార పూజలు చేసి ఆ ఇంటి లోపల ఈ యంత్రాన్ని స్థాపన చేసినట్టయితే మన ఇంటి లోపల ఎలాంటి చెడు క్షుద్ర పూజలు నకారాత్మక శక్తుల నుంచి వెళ్ళి ఈ యంత్రాన్ని, ఈ యంత్రం అనేది మనల్ని కాపాడుతుంది, మన ఇంటిని కాపాడుతుంది. ఈ యంత్రం పెట్టిన మరుక్షణమే ఆ యొక్క క్షుద్ర పూజలు క్షుద్ర శక్తులు నకారాత్మక శక్తులు చేతబడులు లాంటివన్నీ పటాపంచలమైపోయే అవకాశం అనేది ఈ యంత్రానికి మహిమాన్వితంగా ఉంటుంది. కాబట్టి మీకెవరికైనా అలాంటి పరిస్థితులు ప్రభావాలు ఉన్నచో మమ్మల్ని సంప్రదించితే ఈ యొక్క యంత్రాన్ని మేము తయారు చేసి దీనికి మీ యొక్క గోత్రనామాలతోని పంచోపచార పూజలు ప్రాణప్రతిష్ఠ జప హోమము చేసి మీకు పోస్టులో పంపించడం జరుగుతుంది. మీరు ఈ యంత్రాన్ని తీసుకొని మీ ఇంటి గోడకు ప్రేమ కట్టించి పెట్టుకొని ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం ఈ యంత్రానికి ధూపం వేస్తూ ఉంటే సరిపోతుంది. కాబట్టి యంత్రము ఎవరైతే కావలసిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈ యంత్రం మీకు పంపిస్తాము. ఈ యంత్రం ఇలా ఉంటుందండి. దీని లోపల ఇది రాగి మెటలు. దీనికి కొన్ని యంత్రాలలో కొంతమంది కొన్ని చోట్ల దొరికే యంత్రాలలో ఈ బీజాక్షరాలు అయితే ఉండయి, కానీ ఇక్కడ మనము అన్ని విధాల బీజాక్షరాల సంపుటీకరణతో యంత్రాన్ని మనం తయారు చేసి వారికి పంచోపచార పూజలు ప్రాణప్రతిష్ఠ చేసి వారి గోత్రనామాల మీద వారికి ఇస్తాము. వారి యంత్రాన్ని ధరించినట్టయితే వారి ఇంటి లోపల ఎలాంటి చెడు శక్తులు దయ్యాలు గాలి ధూళి గ్రహ భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోయి వారింటిని వారిని రక్షించడానికి యంత్రం కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో నేను చెప్పే వీడియోలు మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క మా యొక్క స్వగ్రామంలో శివాలయ నిర్మాణం అనేది చేపడుతున్నాము. ఈ శివాలయ నిర్మాణానికి మీరు మాతో భాగస్వాములు కావాలి అని అనుకొని మా యొక్క శివాలయ నిర్మాణానికి వస్తుపూర్వకంగా కావచ్చు, ధనపూర్వకంగా కావచ్చు ఏమైనా సహాయం చేయదలిచి ఉంటే, సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే మా యొక్క ఈ నెంబర్లకు సంప్రదించండి. ఈ యొక్క శివాలయానికి మీరు కూడా నిర్మాణానికి భాగస్వామ్యులు అండి. బ్రహ్మోస్మి.